हाई फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो चाल मंदी की हेर ऊड़पोतुंदनि अलागे नल्लबडुतुंदनि चाला बाधपड़ुतुंटारु काबट्टी रोज़ वीडियो हेर अनेदि चक्कगा पेरगडानिकि नल्लगा पेरगडानिकि ओत्तुगा पड़वगा पेरगडानिकि अलागे हेर समस्यलनि पोगोट्टुकोवडानिकि ఎలాంటి ఫుడ్ ని తీసుకోవాలి అనేది ఎలాంటి విటమిన్స్ ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి అనేది చెప్తానన్నమాట కాబట్టి తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే హెయిర్ అనేది బాగా పెరగాలి నల్లబడాలి అని చెప్పేసి ప్యాక్స్ యూస్ చేస్తూ తర్వాత వేరే వేరే ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు కాకపోతే మనం తీసుకునే ఆహారం వల్ల లోపం ఏవైతే పోషకాల లోపం ఉంటదో ఆ లోపాల వల్ల కూడా హెయిర్ అనేది బాగా ఊడిపోతూ తర్వాత తెల్లబడుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ పోషకాలు లోపం వల్ల గనక మీ హెయిర్ ఊడిపోతున్నా లేకపోతే తెల్లబడుతున్నా సరే దానివల్ల మీరు ప్యాక్స్ ఎన్ని వేస్తే సరే వృధానే అన్నమాట కాబట్టి మంచి ఫుడ్ ని గనక తీసుకోగలిగితే మన శరీరానికి కావాల్సిన పోషకాలు గనక మనకి అందిస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే నల్లగా పెరుగుతుంది అలాగే పొడవుగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియోలో చెప్పే ఫుడ్ అయితే గనక ఖచ్చితంగా తీసుకుంటే మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోవడానికి పోషకాల లోపం ఒత్తిడి టెన్షన్స్ వల్ల సరిగ్గా నిద్రపోకపోయినా సరే అలాగే సరిగ్గా వాటర్ తాగకపోయినా సరే ఎక్కువగా మనకి జుట్టు అనేది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మంచిగా తినండి అలాగే మంచిగా నిద్రపోవాలి వాటర్ మంచిగా తాగాలి అలాగే టెన్షన్స్ కానీ ఒత్తిడి లేకుండా ఉండాలి ఎలాంటి ఫుడ్ ని తీసుకోవాలి ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ మీరు విటమిన్ ఏ తర్వాత విటమిన్ బి అనేది కూడా చాలా ముఖ్యం అలాగే విటమిన్ సి కానీ విటమిన్ డి వీటికి కనుక లోపం ఉన్నా సరే మన హెయిర్ అనేది ఊడిపోతూ తెల్లబడుతుంది ఖచ్చితంగా విటమిన్ ఏ బి సి డి ఈ ఫుడ్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ని కూడా ఎక్కువగా తీసుకోండి అంటే చికెన్ లో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ప్రోటీన్స్ లోపం ఉన్నాకడ సరే జుట్టు అనేది డల్ గా మారడం డ్రై గా మారడం చిట్లు పోవడం ఇలాంటివి జరుగుతుంది కాబట్టి చికెన్ తీసుకున్నా సరే మనకి కావాల్సిన ప్రోటీన్స్ అనేవి అందుతాయి కాబట్టి చికెన్ అనేది ఎక్కువగా తినాలి అలాగే నెక్స్ట్ ఏంటంటే బాదం పప్పులు జీడిపప్పులు అన్నమాట ఇవి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి జుట్టు అనేది చక్కగా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగడానికి వీటిలో ఏంటంటే జింక్ తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తాయంటే మన హెయిర్ ని ఆరోగ్యంగా ఉంచడానికి అలాగే నల్లగా పెరగడానికి ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి డైలీ ఒక 3-4 వరకు బాదం పప్పులు నానబెట్టి నైట్ మార్నింగ్ పైన ఉన్న తొక్కని తీసేసి తిన్నా సరే హెయిర్ అనేది చాలా బాగుంది శనగల్లో ఏంటంటే విటమిన్ బి6 జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెయిర్ గ్రోత్ ని పెంచడానికి ఊడిపోకుండా రాలిపోకుండా చేయడానికి శనగలు కూడా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు నైట్ నానబెట్టుకొని లేదా 3-4 గంటలు నానబెట్టి ఉడికించి శనగలు కూడా తీసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి శనగల్ని తినాలి నెక్స్ట్ అరటిపండు ఆరెంజ్ పైనాపిల్ తర్వాత నిమ్మరసం కానీ తర్వాత స్ట్రాబెర్రీ ఇవి కూడా ఎక్కువగా తింటూ ఉన్నా సరే మన హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది కాబట్టి వీటిని కూడా ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఏంటంటే టమాటా కానీ గుడ్లోని పచ్చసొన కానీ లేదంటే బ్రోకలీ క్యాలీఫ్లవరు తర్వాత చిలకడ దుంపలు బంగాళదుంపలు ఇవి కూడా తిన్నా సరే మన హెయిర్ అనేది ఊడిపోకుండా రాలిపోకుండా చేసి హెయిర్ అనేది చక్కగా నల్లగా ఒత్తుగా పెరగడానికి ఇవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని కూడా తినడానికి ప్రయత్నం చేయండి ఖర్జూరాలు ఉంటాయి కదా ఖర్జూరాల్లో కూడా ఏంటంటే ఇనుము అనేది ఎక్కువగా ఉంటుంది ఇనుము అనేది మన శరీరంలో లోపం వల్ల కూడా జుట్టు అనేది తెల్లబడడం ఊడిపోవడం రాలిపోవడం ఉంటుంది కాబట్టి ఖర్జూరాలు ఎక్కువగా తీసుకున్నా సరే మనకి జుట్టు అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే ఎండ నుంచి వేడి నుంచి కూడా మన జుట్టుని కాపాడడానికి ఖర్జూరం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఖర్జూరం తినండి అలాగే బీట్రూట్ కూడా మనకి చాలా ముఖ్యం అన్నమాట బీట్రూట్ తీసుకోవడం వల్ల కూడా మన హెయిర్ అనేది చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత ఆరోగ్యంగా ఉంటుంది ఊడిపోకుండా రాలిపోకుండా పెరుగుతుంది కాబట్టి బీట్రూట్ అలాగే నెక్స్ట్ ఏంటంటే చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోండి చిరుధాన్యాల్లో ఏంటంటే ఫైబర్ జింక్ విటమిన్ బి ఫోలిక్ యాసిడ్స్ తర్వాత మెగ్నీషియం ఇవన్నీ కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి తినడం వల్ల జుట్టు రాలడం ఊడిపోవడం ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి కాబట్టి చిరుధాన్యాలు అన్నింటినీ కూడా తినడం చాలా మంచిదన్నమాట ఆ ధాన్యాల్లో మనకు కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి మంచిగా ఉంటాయి అలాగే హెయిర్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఊడిపోవడం వీక్ అయిపోవడం బలహీనంగా తయారవడం అలాంటివి లేకుండా బలంగా పెరుగుతుంది
అలాగే ఏంటంటే పండ్ల రసాలు సలాడ్స్ కొబ్బరి నీళ్లు ఇవి ఎక్కువగా తీసుకోండి. వీటిలో ఏంటంటే విటమిన్స్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి మన హెయిర్ గ్రోత్ ని పెంచడానికి అలాగే ఆరోగ్యంగా పెరగడానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే వేరుశనగలు గుమ్మడికాయ గింజలు సన్ ఫ్లవర్ గింజలు వీటిలో కూడా ఏంటంటే విటమిన్ B3 అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది తిన్నా సరే మన హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుందన్నమాట కాబట్టి మంచిగా విటమిన్స్ ఉన్న ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు అనేది తెల్లబడడం ఊడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి పోషకాహార లోపం ఉంటే కనుక మీరు ఎన్ని ప్యాక్స్ వేసినా సరే వేస్ట్ అన్నమాట. కాబట్టి మంచి ఫుడ్ని తీసుకున్నా సరే మన హెయిర్ అనేది నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఎటువంటి ప్యాక్స్ కూడా వేసుకోకర్లేదు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలాంటి ఫుడ్ని మనం తీసుకుంటే విటమిన్స్ మంచిగా ఉన్న ఫుడ్ని ఖచ్చితంగా తీసుకుంటే కనుక మనకి ఎక్కువగా మన శరీరానికి అందితే ఖచ్చితంగా హెయిర్ అనేది బాగా పెరుగుతుంది నల్లగా పెరుగుతుంది. కాబట్టి ఎవరైతే జుట్టు సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళైతే కనుక నేను చెప్పిన వాటిలో ఏదో ఉన్నైనా సరే డైలీ ఉండేలాగా చూసుకున్నా సరే చక్కగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.